नमस्ते वेलकम टू K6 న్యూస్. పైనపల్లి మండలం తడగొండ గ్రామంలో రైతులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు చట్టాలపై రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ బేషరతుగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాలి, అలాగే పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకొని కేరళ తరహాలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రుణ విమోచన చట్టం మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, అలాగే నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పంటలకు రైతు పెట్టిన పెట్టుబడితో 50% కలిపి మద్దతు ధరల చట్టం అమలు చేయాలని, ముఖ్యంగా విద్యుత్ సవరణ చట్టం వెనక్కి తీసుకోవాలంటూ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 9న క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా తీసుకుని భారత రక్షక దినంగా పాటించి బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, వినియోగదారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, బోయినపల్లి సర్పంచ్ గుంటి లతా శ్రీశంకర్, తడగొండ రైతులు కోరెపు మల్లయ్య, తోట లచ్చయ్య, తోట సత్తయ్య, గజ్జ గంగయ్య, గజ్జ మహంకాళి, చింతలకోటి రమేష్, చేపూరి గణేష్, కంబాల కొమరయ్య పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తున్న సందర్భంలో ఏదో వచ్చినమా, ఐదు సంవత్సరాలు పరిపాలించినమా అన్నట్టు ఉండాలని ప్రభుత్వాలు. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వ ఆస్తులను అమ్మజూపే విధంగా, కార్పొరేట్ శక్తులకే కట్టబెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి తప్ప, కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎక్కడ కూడా కనబడతలేవు. మరి ఈరోజు మేము రైతు సంఘాల తరఫున సిఐటి పక్షాన మేము ఈ ప్రభుత్వాలను ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజల పన్నులతో కట్టిన ఆదాయం ప్రభుత్వ ఆస్తులను అమ్మే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘాల తరఫున, సిఐటి తరఫున మేము ఈ ప్రభుత్వాలను అడగడం జరుగుతుంది. కేవలం కార్పొరేట్ శక్తులకే ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మజూపితే మరి రేపటి రోజున రేపటి తరాలకి ఈ ప్రభుత్వాలు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్మే చర్య ఏదైతే ఉందో బేషరతుగా వెనుక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పక్షాన రైతు సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు నాడు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని భారత రక్షక దినంగా పాటించి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నల్ల రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో, అలాగే డీజిల్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ ధరలను అడ్డగోలుగా పెంచుకుంటూ పేదవాడి నడ్డి విరిచే విధంగా చేస్తున్న నిర్ణయాలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రానున్న రోజులో కూడా మొత్తం ప్రజా సంఘాలను కలుపుకొని, మొత్తం యావత్ ప్రజానీకాన్ని కలుపుకొని ఈ బీజేపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. ఈ నెల 9వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా బోయినపల్లి మండలం లోపల ఉన్న గ్రామాల ప్రజలు ఈ ఉద్యమాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతు సంఘాలకు, సిఐటి సంఘాలకు తోడుపాటును అందించగలరని చెప్పి ఈ బోయినపల్లి మండల ప్రజానీకాన్ని కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని బేషరతుగా ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి, పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలి, అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు ఈ మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ఉపాధి పని కల్పించి వారికి రోజువారీ వేతనం 600 అచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకొని పక్షంలో మాత్రం ఇంతకంటే పెద్ద ఎత్తున ప్రజలను అవర్నెస్ చేస్తాం, ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిఐటి పక్షాన, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం పక్షాన ఈ ప్రజలను కోరడం జరుగుతుంది.